శేఖర్ గారు చెప్పండి సార్. దేశ మనం ఇంతవరకు మాట్లాడింది సాంప్రదాయాలు మాట్లాడాం, కన్వెన్షన్స్ అన్ని కూడా మాట్లాడాం. కనీసం నేను ఒకటే అడిగాం మా పార్టీ తరఫున, కొన్ని విషయాలు మేము రేజ్ చేస్తే ఈ 5 సంవత్సరాలే మాట్లాడమంటారు. చరిత్ర ఎవరు మర్చిపోలేం, ఆ చరిత్ర దగ్గరికి పోవాలంటే వద్దంటారు. అధ్యక్ష ఇక్కడ ఎప్పుడైనా సరే చరిత్రలో వేరే పార్టీలు పోటీ చేసుకున్న సందర్భంలో తప్ప ఇలాంటి గౌరవమైన పదవి వచ్చినప్పుడు ఒక కన్సెన్సస్ కానీ లేకపోతే అదర్ పార్టీస్తో మాట్లాడి కోఆర్డినేట్ చేయడం ఒక సాంప్రదాయం. కనీసం అపోజిషన్ పార్టీ లీడర్ సభానాయకుడు నిన్నంతా కూడా మేము వెయిట్ చేశాం, ఒక్క మాట మా వాళ్ళకు కానీ నాకు కానీ ఫోన్ చేసి మేము సీతారామ గారిని పెట్టాలనుకున్నాం, మీరు కూడా సహకరించమంటే మేము కూడా హ్యాపీగా మిమ్మల్ని ప్రపోజ్ చేసేవాళ్ళం, అది చెయ్యలేదు. రెండో అధ్యక్ష ఈరోజు ఇక్కడికి వచ్చాం, హౌస్ లోకి వచ్చాం, కనీసం ప్రధాన సభానాయకుడు వస్తాడు, ముఖ్యమంత్రి గారు వచ్చి మీరు పిలుస్తారన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా వస్తాడని ఒక మాట చెప్పుంటే నేను నేరుగా వచ్చేవాడిని. కనీసం అధ్యక్ష పిలవని పేరంటానికి రావడం న్యాయమా? మీరు చెప్పండి, నాకు కూడా హుందాతనం లేదా, గౌరవం లేదా? కనీసం అందుకే అధ్యక్ష ఒక నిమిషం, మా అపోజిషన్ లీడర్ మా డిప్యూటీ లీడర్ ఉంటే డిప్యూటీ లీడర్ మీరు వెళ్ళండి, నన్ను పిలవకపోయినా పర్లేదు, అవమానం చేసినా పర్లేదు, మీరు వెళ్ళమని చెప్పాను, వచ్చారు. పిలవలేదు, రికార్డు చూడండి, రికార్డు చూడండి, పిలవలేదు. కనీసం అధ్యక్ష ఆ విషయం నేను చెప్పాను మీకు, చెప్పిన తర్వాత పదే పదే చెప్పి ఒక సభ్యుడు అచ్చెన్నాయుడు గారిని బంట్రోతంటాడు అధ్యక్ష, ఎంత అహంభావం అధ్యక్ష. నేను పిలవకపోతే నీకు తప్పు మిమ్మల్ని, ఓకే నేను ఒప్పుకున్నాను, పిలవకపోయినా రాకుండా పోవడం నా తప్పు. అదే నేను అచ్చెన్నాయుడు గారిని గౌరవంగా మీ దగ్గర పంపిస్తే బంట్రోతను పంపించారని అహంభావంతో మాట్లాడారంటే దీనికి ఏమన్నారు అధ్యక్ష? దీనిపైన అపాలజీ చెప్పాలని పని లేదా? అడుగుతున్నా ఇది న్యాయమా? మీరే చెప్పండి. అధ్యక్ష లీడర్ ఆఫ్ ది హౌస్ ప్లీజ్. అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్. సాక్షాత్తు మన కళ్ళ ఎదుటనే ఘటన జరిగింది.